CPRO గా అయోధ్య రెడ్డి, సీఎం CSO గా గుమ్మి చక్రవర్తి అంటూ CPRO ఏది ముఖ్యమంత్రి గారికి పబ్లిక్ రిలేషన్ చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ గా అయోధ్య రెడ్డి. అయోధ్య రెడ్డి ఎవరంటే ఆయన సుదీర్ఘ కాలం పాటు వివిధ దినపత్రికల్లో సీనియర్ జర్నలిస్ట్ గా పనిచేసిండు. ప్రజాశక్తి, సాక్షి ఇట్లా చాలా పత్రికల్లో పనిచేసినటువంటి అయోధ్య రెడ్డి. అయోధ్య రెడ్డి గతంలో ఆయన సతీమణి జెడ్పీటీసీగా పనిచేయడం జరిగింది. ఆ తర్వాత ఆయన రేవంత్ రెడ్డి గారి వ్యవహారాలు చూసేటువంటి వ్యక్తి. అయోధ్య రెడ్డి గారు చాలా సుదీర్ఘ కాలం పాటు రాజకీయాల పట్ల అవగాహన ఉన్నది, ప్రజల సమస్యల పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. సరైనటువంటి నాయకుడినే, సరైనటువంటి జర్నలిస్ట్నే CPRO గా నియమించడం జరిగింది. ఒకవేళ ఇది ఈ వార్త ఏదో చిన్నగా పెట్టారు కానీ అయోధ్య రెడ్డి నిజంగా సమర్థుడు. ఆయన ఆయన కీయాల్సినటువంటి పోస్ట్ ఇది. హలో హలో, గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్, నేను తీన్మార్మల్లన్న మాట్లాడుతున్నా. కంగ్రాచులేషన్స్ అన్న. థ్యాంక్ యూ నవీన్. ఎట్లున్నావు? నేను బాగున్నా. మీరు నాతో పాటు లైవ్ లో ఉన్నారు. మీరు ఇప్పుడే మీ గురించి మాట్లాడడం జరిగింది. మీరు చాలా వివిధ హోదాల్లో సీనియర్ జర్నలిస్ట్ గా పనిచేసినటువంటి వ్యక్తి. సరైన వ్యక్తికి సరైన అవకాశంగానే మేము భావిస్తున్నాం అని చెప్పి ప్రజలకు చెప్పడం జరిగింది. సో ఈ సంతోషకరమైనటువంటి విషయంలో ఏమని చెప్తారన్న, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య సంబంధాల వ్యవహారం లైవ్ లో ఉన్నారు మీరు. థ్యాంక్ యూ మల్లన్న, థ్యాంక్ యూ సో మచ్. డియర్, నా పక్కగా మీరు ఉన్నత స్థాయికి ఎదిగినందుకు నేను మీతో, మీరు ఆ స్థాయిలో ఉన్నందుకు నేను మీతో పాటు గర్వపడతా ఇప్పటికీ మా ఊరని చెప్పుకుంటా. అట్లనే నేను అంటే జర్నలిస్ట్ గా మీకు తెలుసు, అట్లనే పార్టీలో కూడా పూర్తి కాలం పనిచేసుకుంటూ పోయినా. అవును, నాకు ఏది ఎట్లా ఇస్తారు ఏంటి అనేది నేను ముఖ్యమంత్రి గారికి పూర్తి అధికారాలు బాధ్యతలు కూడా ఆయన అది వద్దని కాదు, ఏ పని ఇచ్చినా విధేయత పని చేసుకుంటూ పోతా. మీ కాడున్న ఒక మంచి గుణం ఏంటంటే ఏది అప్పచెప్పినా దాన్ని సక్సెస్ చేసుకొచ్చారు. అంటే ఏ కార్యక్రమం అప్పచెప్పినా సక్సెస్ చేసుకుంటూ వచ్చారు. మనం ఇద్దరం ఒకే మండల వాసులం అయినందుకు నేను గర్వపడుతున్నాను. ఎక్కడ చెప్పినా నవీన్ ఎవరు అంటే నవీన్ మావోడు, మా ఊరు గర్వంగా ఇచ్చుకుంటూ పోతున్నాను. అంటే భవిష్యత్తులో కూడా మనము ఇప్పుడు మీరైనా నేనైనా మనకు వచ్చినప్పుడు దుర్గపల్లి మండలానికి కానీ ఊరుకు కానీ తర్వాత మన జిల్లాకు కానీ వీలైనంత వరకు మన శక్తియుక్తులను అభివృద్ధి కోసం మనలాంటి అంటే మనకు తెలుసు, మీకు కూడా తెలుసు, అక్కడు దయనీయ స్థితి నుంచే వచ్చినాం. ఏ స్థాయిలో ఉన్నా కూడా మన వాళ్ళకి, మనం ఎక్కడైతే మట్టి వాసన నుంచి వచ్చినామో ఆ మట్టి వాసన వదలకుండా 100% మట్టిలో కలిసే వరకు ఆ మట్టి వాసన వదలకుండా మన వాళ్ళ కోసం పనిచేసే శక్తి సామర్థ్యాలను దేవుడు ఇవ్వాలని, మీలాంటి వాళ్ళు కూడా తప్పకుండా నాకు సహకారం ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. 100%. ఎందుకంటే అన్న, మీరు పడ్డ కష్టం మేము కళ్ళారా చూసిన వాళ్ళమన్నా. మీరు ఏ స్థాయి నుంచి వచ్చారు, ఏ స్థాయి నుంచి పనిచేసుకుంటూ వచ్చారు, ప్రజల పట్ల మీకున్నటువంటి ప్రేమ, ప్రాంతం పట్ల మీకున్న ప్రేమ మేము కళ్ళారా చూసిన వాళ్ళుగా నేను గర్వపడతా ఉన్నా. ఆల్ ది బెస్ట్ అన్న, మీరు మరింత ఉన్న స్థాయికి ఎదగాలన్న. థ్యాంక్ యూ మల్లన్న, ఎప్పటికీ పనిచేసుకుంటూ పోతాం. మనకు వచ్చే బాధ్యతలు అనేవి నేను దీన్ని అధికారంగా కాకుండా బాధ్యతగా, అంటే నా నిత్యన కొత్త బాధ్యత ఉంది, అంటే ప్రభుత్వానికి మన మీడియాకు మధ్యలో వారధిగా ఉండే బాధ్యత అది. అవును, దాన్ని ఆ బాధ్యతను గుర్తెరిగి దాన్ని అటు ఇటు ఒక ఇంచు కూడా జరగకుండా ప్రభుత్వానికి లేకపోతే నన్ను నమ్మి బాధ్యతలు పయించిన ముఖ్యమంత్రి గారికి, పార్టీకి విధేయంగా అట్లే పనిచేసుకుంటూ పోతాం. దాంట్లో ఖచ్చితంగా మీరు కూడా మాకు కొంత మీడియా తరపు నుంచి తప్పకుండా సహకారం అందించాలి. ప్రభుత్వాన్ని ప్రజలకు మరింత చేరువ చేయడానికి ప్రభుత్వం చేసే కార్యక్రమాలు, ప్రజల కష్ట సుఖాలను ప్రభుత్వానికి తెలియజెప్పగలిగే బాధ్యతను పరస్పరం చేసుకుందామని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మిమ్మల్ని కూడా, మీ సహకారాన్ని కూడా నేను అభ్యర్థిస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. అయోధ్య రెడ్డి అన్న నాకు చాలా సుదీర్ఘ కాలం నుంచి పరిచయం. మేమిద్దరం మంచి వ్యక్తి, ఇద్దరం కొనమాట. అయితే ఇక్కడ అయోధ్య రెడ్డి అన్న చాలా చాలా సిన్సియర్గా ఉంటారు. చాలా అంటే తన పని ఏందో తాను చేసుకుంటూ పోతాడు. వివాదరహితుడు, అందరినీ కలుపుగోలుగా ఉంటాడు. సో ఆయన మా మండల్ నుంచి ఒక చాలా పెద్ద సీనియర్ జర్నలిస్ట్. సో ఆయన చాలామందికి ఆదర్శం కూడా.